బాగున్నారా? చెప్పాలంటే నెంబర్ వన్ పాలకొల్లు. ఈ సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు చేసి ఉంటే సరిపోనా? ఈ బిల్డింగ్ అయిపోయి, ఈ బిల్డింగ్ అయిపోయి కూడా మొత్తం రేగులు నిధులు మొత్తం దుబ్బేసారు. ఇక్కడ అయిపోయినాయి, ఇక్కడ బరువు రేగులు నిధులు అన్ని అయిపోయినాయి. పైపులు మొత్తం పోయేసారు తిట్టుకోళ్ళ దగ్గర, మొత్తం అయిపోయింది. చిత్రగట్టు కూడా మళ్ళీ మీరు రావాలి, చెయ్యాలి. అంతే అంతే, ఎవరికైనా ప్యాన్ విసిగిపోయారు. దాని మీద నరకం ఎప్పుడన్నా ఉన్నదండి అసలు? ఇవన్నీ దాన్ని మొన్న బత్త 1000 రూపాయలు చేసిన మిల్లు కడ ఇచ్చారండి. 2 నెలలు అయిపోయిందని కోసేమో టాలిగేట్ అయిపోయింది అంట. దానివేమో దింపలేదు. బత్త 1000 రూపాయలు చేసి మన బతిమాయిలు అండి. నాకు మీద 5 రోజులు ఉందండి లోడ్ వచ్చి. మరి 5 రోజులు రోజుకి 1000 రూపాయలు కిరాయ. 1530 రూపాయలు రావాలి బస్తాకి. రావాలండి. గవర్నమెంట్ రేట్ 1530 రూపాయలు. రైతులకు మాత్రం ఇది ఇప్పుడు ఈ సంవత్సరం నరకం అండి. ఇంకా నరకం ఎక్కువ లేదు అసలు. బాగున్నారా? ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ టిట్కు ఇల్లు కట్టాము. పొద్దుటే ఎమ్మెల్యే లేచి 5 గంటలు లేచి సైకిల్ మీద వెళ్ళి ఇంటింటికి పేపర్ వేస్తున్నాడు అంటే ఎందుకు వేస్తున్నాడు అంటే ఇవాళ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం. 4 సంవత్సరాలు అయినా సరే పాపం ఇటువంటి వాళ్ళకి అద్దెభారం. నెల 4000 5000 కట్టవలసి వస్తుంది. మీకుందమ్మ ఇల్లు? మరి అదే నీకోసమే. మరి ఇది ఇప్పుడు మీ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది కదా ఆవిడ. ఆవిడకి ఇల్లు ఇచ్చాము అక్కడ. ఆవిడకి ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. కట్టిన ఇళ్ళకి 10% పాజి చేయాలి అంతే. 10 రూపాయలు కూడా పెట్టలేదు, 1 అరబస్త సిమెంట్ వేయలేదు. అందుకని ప్రభుత్వానికి నిరసన వ్యక్తి. ఓకే ఓకే బాయ్. ఓకే ఇంకా వెళ్తున్నారా? వెళ్ళొచ్చారా? చూడలేదు లేకపోతే పేపర్ చూడలేదు, టీవీ చూడ. ఎవరు చదువుతారు పేపరు? సాఫ్ట్వేరా? ఎక్కడ? హైదరాబాద్. న్యూస్ పేపర్ ఇంటింటికి వేసి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి. పాపం అద్దెలు కట్టుకోలేక బాధపడుతున్నాం. 1500 మందికి ఇచ్చారు. తాగుతాకి నీళ్ళు రావట్లేదు. సత్యవరానికి వెళ్తే ఏ చెప్పామండి రావట్లేదు నీళ్ళు అంట. రాత్రి 3 గంటలు వేసి కొట్టుకుంటున్నాం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నిద్ర పడతలేదు. మాకు కారిపోయే నీళ్ళు. 8వ వార్డు మన పక్కనే కదా. ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాం. అలాగే 25వ వార్డులో ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాం. 15 కోట్ల రూపాయలు పెట్టి కట్టేసాం. అయిపోయింది, పూర్తి అయిపోయినాయే. వీళ్ళు వాటర్ కనెక్షన్ ఇవ్వట్లేదు. 40 లక్షల రూపాయలు ఖర్చు పెడితే కనెక్షన్ ఇవ్వచ్చు. 4 సంవత్సరాల్లో 40 లక్షలు ఖర్చు పెట్టి కనెక్షన్ ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇప్పుడు మొబైల్ అన్నకేంటి కూడా పెట్టాము. మీరు చెప్తే నంబర్ నేను హైదరాబాద్ వెళ్ళాను. కుర్రోడు నన్ను అడిగారు పార్కులు అంటే నిమ్మల రామన్ అడిగారు. అవును సార్. మీకు తెలుసు అంటే మాకు బాగా తెలుసు. అమ్మా ఇది 17వ వార్డు మున్సిపాలిటీయా డంపింగ్ యార్డ్ తెలియట్లేదు అన్న. న్యూస్ పేపర్ వేసి లక్ష్మీదేవి గారు లాగా మాకు ఉదయాన్నే మాకు వాగ్దానం చేశారు న్యూస్ పేపర్ లో చేసి. ఏంటి స్టవ్ ఏంటి మీదేనా? బాగున్నారా? ఇదా బాబు ఎన్టీఆర్ టిట్కు ఇళ్ళు ఉన్నాయి కదండి. 3 నెలలు అయిపోవాలి అసలు. యాక్చువల్గా అది 4 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కట్టిన ఇల్లు కూడా 10% కూడా పూర్తి చేసి ఇవ్వట్లేదు. నేను ఆ ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలని ఇంటింటికి వెళ్ళి పేపర్ వేసి నిరసన వ్యక్తం చేస్తున్నాను ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర లేపడం కోసం నేను పొద్దుటే నిద్ర లేచి పేపర్ వేస్తున్నా సైకిల్ మీద తిరిగి. అందుకే నిరసన వ్యక్తం చేస్తున్నాం అన్నమాట ప్రకారం ఫ్రీగానే ఇవ్వాలని పోరాడుతున్నాం ఇప్పుడు. ఎందుకంటే మరి బ్యాంకు లోన్ పెట్టారనుకోండి 10 లక్షలు అవుతుంది వడ్డీతోటి. 20 సంవత్సరాలు కట్టాలి. చేయలేరు ఇంకా. ఆదిత్య స్కూల్ బాగా చదవాలి. ఏ క్లాసు? 4th క్లాస్. పేదల సొంతింటి కల నెరవేర్చాలని 7158 ఇళ్ళు
పాలకొల్లులో ఆ రోజు శాంక్షన్ చేసి 90% ఇళ్లను పూర్తి చేస్తే ఆ మిగిలినటువంటి 10% 3 నెలల్లో పూర్తి చేయవలసి ఉండగా 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక అర్బస్తా సిమెంట్ వేయకుండా ఒక్క రూపాయి పెట్టకుండా ఇవాళ రంగులేయడం మీద శ్రద్ధ పెడుతున్నాడు కానీ ఇల్లు పూర్తి చేయడం మీద శ్రద్ధ పెట్టనటువంటి పరిస్థితిని నిరసిస్తూ ఆ రోజు ఉచితమని చెప్పి ఈరోజు బ్యాంకుకి తాకట్టు ఏదైతే పెడుతూ ఉన్నాడో దాన్ని నిరసిస్తూ పెదగరువులో కొడుతున్న ఇల్లును ఏదైతే రద్దు చేశాడో దాన్ని నిరసిస్తూ టౌన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కడో కాజ గొప్పులో పేకల్లోతు నీళ్ళలో సెంటు పట్ట ముంపు పట్ట ఇచ్చి ఏదైతే మోసం చేస్తూ ఉన్నాడో వీటిని నిరసిస్తూ తాడేపల్లెలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర లేపడానికే ఉదయాన్నే 5 గంటలకు నేను నిద్ర లేచి సైకిల్ మీద ఇంటింటికి వెళ్ళి పేపర్ వేసి ఈ ప్రభుత్వానికి ఏదైతే నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు ఏదైతే మరి 17వ వార్డుకు సంబంధించినటువంటి మరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇవాళ న్యూస్ పేపర్ వేసి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేయడం ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చప్పుడు.